గత వారం రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వర్షానికైతే వరంగల్ నగరం పూర్తిగా మునిగిపోయింది. ఈ నేపథ్యంలో వరంగల్, కాజీపేట, హనుమకొండ నగరాలన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అయితే వరంగల్ కేంద్రంలో ఉన్నటువంటి భద్రకాళి దేవాలయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు భక్తులు భద్రకాళి దేవాలయానికి వెళ్ళే పరిస్థితి ఉందా లేదా, అసలు వెళ్ళే దారిలో ఎలాంటి పరిణామాలు అయితే ఎదుర్కొంటున్నాయనే దానిపై మనం ప్రస్తుతం చూస్తున్నాం. నా పేరు లావణ్య. మేము లేబర్ కాలనీ నుంచి వచ్చాము దేవుడి దర్శనం కోసం. ఇవాళ ఫ్రైడే, పిల్లల హాలిడే అనేసి వెళ్దామనేసి వచ్చాము, కానీ మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకు అని అంటే అక్కడ బ్రిడ్జ్ అనేది పడిపోవడం వలన ఇబ్బంది ఉంది మాకు. దర్శనం కూడా చేసుకోకుండా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. భద్రకాళి టెంపుల్కి వచ్చాము. ప్రస్తుతం మనం భద్రకాళి దేవాలయంకి వెళ్ళే దారిలో అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా నీటి ప్రవాహం పూర్తిగా నిండుకోవడంతో, ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో నీరు, వర్షం నీరు అయితే ఎక్కడికక్కడ పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి వెళ్దాం అనుకున్నా కూడా అసలు దారి లేకుండా పోయింది. ఇక్కడ కాలనీవాసులంతా కూడా, ఇక్కడ బ్రిడ్జ్ కూలిపోవడంతో కూడా ఇక్కడ కాలనీవాసులంతా కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు. అసలు అటు వెళ్దామన్నా కూడా దారి లేకుండా పోయింది. పోలీసులు అయితే కూడా, మరియు NDRF సిబ్బంది కానీ, ఇటు మున్సిపల్ అధికారులు వాళ్ళతో పాటు ఉండి ఇక్కడ రక్షణ చర్యలు అయితే చేపడుతున్నారు. ఇటు వరంగల్కు భద్రకాళి దేవాలయానికి వెళ్ళాల్సిన బ్రిడ్జ్ అయితే కూలిపోవడంతో అసలు భక్తులు ఎవరు కూడా ఇటు నుంచి అటు వెళ్ళే పరిస్థితే లేదు. కనీసం ఈ కాలనీలో ఉండేటువంటి వారికి కూడా వాళ్ళు అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. మరి మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులకు, ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులకు అయితే ప్రభుత్వము, ఇక్కడ ఉన్న అధికారులు ఇళ్లలో ఉండే వారికి మాత్రం ఆహారాన్ని అయితే సప్లై చేస్తున్నారు. ఇది ఇక్కడ భద్రకాళి దేవాలయానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇలా ఉన్నాయి. మేము ధర్మారం నుండి వచ్చాము, భద్రకాళి టెంపుల్కి వచ్చినాము. దర్శనంకి వెళ్తుంటే మధ్యలోనే బ్రిడ్జ్ పడిపోయింది, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అంటే ఈరోజు ఫ్రైడే కదా, పిల్లలకి హాలిడే అనేసి వచ్చినాము. మొత్తం బ్రిడ్జ్ మొత్తం పడిపోయింది, వెళ్ళనీకి లేదు, వాటర్ బాగుంది.